టాలీవుడ్లో ఎందరు సూపర్ స్టార్స్ ఉన్నారు, అలాగే మెగా స్టార్లు ఉన్నారు. స్టైల్ స్టార్లు ఎంతమంది ఉన్నా తన స్టైల్ సపరేట్ అంటూ ఫ్యాన్ బేస్లో తనకి ఫ్యాన్స్ కాదు భక్తులు ఉన్నారని ప్రూవ్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్. మెగాస్టార్ తమ్ముడిగా టాలీవుడ్లో అడుగుపెట్టిన మొదటి సినిమా నుంచే తన స్టైల్ని స్టేటస్ని పెంచుకుంటూ వస్తున్నారు. తన కెరీర్ గ్యాప్లో సినిమాల కంటే కూడా అభిమానుల ప్రేమే ఎక్కువగా సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్. సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా తన ఫ్యాన్ బేస్ మాత్రం ఎప్పుడూ డౌన్ కాలేదని ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చే సెన్సేషన్ని క్రియేట్ చేయలేకపోయినా తన సినిమాల్లో మళ్ళీ వస్తే చూసి అభిమానించే ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్కి ఇప్పుడు కూడా బలంగా ఉన్నారు. మరి అలాంటి స్టార్ స్టేటస్ని సంపాదించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ గ్రాఫ్లో చేసిన సినిమాలు, ఆ సినిమాలకి సంబంధించిన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. టాలీవుడ్లో తన మొదటి సినిమా అక్కడమ్మా ఇక్కడబ్బాయి 1996లో విడుదలైంది ఈ సినిమా. ఈ సినిమాలో కళ్యాణ్ రోల్లోనే పోషించారు పవన్ కళ్యాణ్. ఈ సినిమా అద్భుతమైనటువంటి కమర్షియల్ సక్సెస్ కాలేకపోయినా యావరేజ్గా నడిచింది. ఇందులో ఈవీవి సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సుప్రియ హీరోయిన్గా నటించింది. అక్కినేని వారి అమ్మాయి అయినా అద్భుతంగా తన పర్ఫార్మెన్స్ని చూపించి ఏకైక సినిమాగా నిలుపుకుంది. 2 కోట్ల బడ్జెట్ పెట్టిన ఈ సినిమాకి 2.7 కోట్ల కలెక్షన్స్ని సాధించింది. ఆ తరువాత గోకులంలో సీత 2వ సినిమా, రాశి హీరోయిన్గా నటించింది. ప్రేమ కథా చిత్రంగా రూపొందినటువంటి ఈ సినిమాలో కొంచెం అల్లరి వేషాలు వేసే అబ్బాయిగా నటించాడు పవన్ కళ్యాణ్. 1997లో విడుదలైన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ రోల్ చాలా నెగటివ్గా అనిపిస్తుంది. తర్వాత తన అమాయకత్వం, ప్రేమ ఇవన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అందుకే ఈ సినిమా ప్రేక్షకులు కూడా బాగా ఆదరించారు. భారీ హిట్గా నిలిచింది ఈ సినిమా. 3 కోట్ల బడ్జెట్ పెట్టిన ఈ సినిమాకి 4 కోట్ల దాకా లాభాలు గడించాయి. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కెరియర్లోనే భారీ సక్సెస్ని అందించి ఇప్పటికీ ఇది పవన్ కళ్యాణ్ సినిమాని చెప్పుకునేంతగా గుర్తుండిపోయే సినిమా అంటే అది సుస్వాగతం అనే చెప్పాలి. 1998లో విడుదలైన ఈ సినిమాలో గణేష్ పాత్రలో ఎంతగానో ఒదిగిపోయాడు పవన్ కళ్యాణ్. తన అమాయకమైన నటనతో ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించారు. బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది ఈ సినిమా. 3.2 కోట్లు పెట్టిన ఈ సినిమాకి 6 కోట్ల దాకా లాభాలు గడించింది. ఇక ఆ తర్వాత ఉన్నట్టుండి ఫ్యాన్ బేస్ని అమాంతంగా పెంచిన సినిమా అంటే అది తొలి ప్రేమ. యూత్లో కేకలు పెట్టించింది. పవన్ కళ్యాణ్కి యూత్లో క్రేజీ ఫాలోయింగ్ రావడానికి మొదటి కారణమైన సినిమా తొలి ప్రేమ. ఈ సినిమాలో బాలు పాత్రలో పవన్ కళ్యాణ్ పలిగించిన నటన ఎప్పటికీ ప్రేక్షకులు మరిచిపోలేరు. ఇక ఈ సినిమా టాలీవుడ్లోనే బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. 4.6 కోట్లు పెట్టుబడి పెట్టిన ఈ సినిమాకి 10 కోట్లకు పైగా లాభాలు గడించాయి. ఇక తర్వాత తనకి అద్భుతమైనటువంటి స్టైల్ని అలాగే స్టేటస్ని అందించిన మార్షల్ ఆర్ట్స్ని ఉపయోగించి తీసిన సినిమా తమ్ముడు. ఈ సినిమా కూడా ప్రేక్షకులలో ముఖ్యంగా యూత్లో మంచి ఫ్యాన్ బేస్ని సంపాదించింది. 1999లో వచ్చిన తమ్ముడు సినిమా అప్పట్లో యూత్ సెన్సేషనల్గా మారింది. సుబ్బు సుబ్రహ్మణ్యం సుభాష్గా పవన్ కళ్యాణ్ నటన ప్రేక్షకులు ముఖ్యంగా యూత్ని ఎంతగానో అలరించింది. బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. 6 కోట్ల పెట్టుబడి పెట్టిన ఈ సినిమా 11 కోట్ల పైగా లాభాలు గడించింది. ఇక ఆ తర్వాత సెన్సేషనల్ హిట్స్ వరుస పెట్టి వచ్చాయి. అదే బద్రి. 2000 సంవత్సరంలో వచ్చిన బద్రిలో బద్రీనాథ్ పాత్రలో బ్లాక్ బస్టర్ హిట్ని కొట్టాడు పవన్ కళ్యాణ్. 10 కోట్ల పెట్టుబడి పెట్టిన ఈ సినిమాకి 22 కోట్ల వరకు లాభాలు వచ్చాయి. మరి పూరి జగన్నాథ్ స్టైల్ ఆఫ్ డైరెక్షన్ పవన్ కళ్యాణ్కి ఎంతగా సెట్ అయిందో ఈ సినిమా చూస్తే అందరూ కూడా శభాష్ అంటారు. ఇక క్రేజీ యూత్ ఫాలోయింగ్లో మరొక మైలురాయిగా పవన్ కళ్యాణ్ జీవితంలో నిలిచిపోయే సినిమా అంటే ఖుషి. ఈ సినిమా అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా మర్చిపోలేని సినిమా. ఈ తరం వాళ్ళు కాదు, రాబోయే తరం వారు చూసినా అంతే ఫ్రెష్గా అనిపిస్తుంది. 2001లో వచ్చిన ఖుషి సినిమాలో సిద్ధు సిద్ధార్థ రాయ్గా స్టైలిష్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టాడు పవర్ స్టార్. 15 కోట్లు పెట్టుబడి పెట్టిన ఈ సినిమాకి 24.5 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఇక జానీ అంటూ తన సినిమాని తానే దర్శకత్వం వహించుకున్నారు. ఇది కాస్తంత ఆలోచించుకోవాల్సిన అంశంగా ఉన్నా తనకు నచ్చిన పని చేసినందుకు సంతోషించాడు. 2003లో వచ్చిన ఈ సినిమా తన జీవితమైనటువంటి ఎన్నో విషయాలు అందులో పొందుపరిచారు. రేణు దేశాయ్తో కలిసి నటించిన ఈ సినిమా తన దర్శకత్వం వహించి నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రాణించలేకపోయింది, ఫ్లాప్ మూటకట్టుకుంది. 20 కోట్లు పెట్టుబడి పెట్టిన ఈ సినిమాకి 9 కోట్లు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత చేసిన సినిమా కుడుంబ శంకర్. 2004లో విడుదలైన ఈ సినిమాలో అద్భుతమైనటువంటి ఎన్నో అద్భుత విషయాలు ఉన్నాయి, కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు, యావరేజ్గా నిలిచింది. 20 కోట్లు పెట్టుబడి పెట్టిన ఈ సినిమాకి 18 కోట్లు వచ్చాయి. ఇక ఆ తర్వాత బాలు. 2005లో వచ్చిన బాలు సినిమా కూడా యావరేజ్గా నిలిచింది.
ఈ సినిమాలో ఏవో కొన్ని అంశాలు ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయాయి. పాటలతో కాస్తంత రాణించిన బాలు సినిమా యావరేజ్గా నిలిచింది. 20 కోట్లు పెట్టుబడి పెట్టిన ఈ సినిమా 23 కోట్లు వసూలు చేసింది. బంగారం సినిమా 2006లో విడుదలైంది. ఈ సినిమా కూడా ప్రేక్షకులని అంతగా అలరించలేదు. ఈ సినిమా యావరేజ్గా నిలిచింది. 16 కోట్లు పెట్టుబడి పెట్టిన ఈ సినిమా 24 కోట్ల వరకు వసూలు చేసింది. ఆ తర్వాత తమిళ దర్శకుడు నుంచి రూపొందినటువంటి సినిమా అన్నవరం సినిమా 2006లో విడుదలైంది. ఈ సినిమా ఫ్లాప్గా నిలిచింది. తమిళంలో భారీ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా 20 కోట్ల పెట్టుబడి పెడితే 21 కోట్లు వసూలు చేసింది. ఇక వరుస పెట్టి ఫ్లాప్లు యావరేజ్లు చాలా వరకు ఇబ్బంది పెట్టేయడంతో పవన్ కళ్యాణ్కి ఒక హిట్ పడితే చూడాలని ఆశపడేటువంటి అభిమానుల కోసం అసలైన జల్సా వచ్చింది. త్రివిక్రమ్ డైరెక్షన్లో 2008లో వచ్చిన ఈ సినిమా సంజయ్ సాహుగా భారీ హిట్ నిలిపింది. 25 కోట్లు పెట్టుబడి పెడితే 29 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఇక ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్గా కొమరం పులి అంటూ 2010లో వచ్చింది. ఈ సినిమా ఫ్లాప్గా నిలిచింది. 30 కోట్ల పెట్టుబడి పెడితే 16 కోట్లు మాత్రమే వసూలు చేసి పవన్ కళ్యాణ్ సినిమాలోనే డిజాస్టర్గా మిగిలింది. ఇక ఆ తర్వాత తీన్మార్. 2011లో అర్జున్ పాల్బాయ్ మైఖేల్ వేలాయుధం అంటూ వచ్చినటువంటి ఈ సినిమా పవన్ కళ్యాణ్కి మరొక ఫ్లాప్ని మూటగట్టింది. హిందీలో భారీ హిట్గా నిలిచిన ఈ సినిమాని తెలుగు రీమేక్గా చేసినా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. 32 కోట్ల బడ్జెట్తో పెట్టిన ఈ సినిమా 25 కోట్లు మాత్రమే మిగిల్చింది. ఇక ఆ తర్వాత పంజా కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. వరుస పెట్టి ఫ్లాపులు మూటగట్టుకోవడానికి ఈ సినిమా కూడా ఒకటి తోడ్పడింది. 34 కోట్ల పెట్టుబడి పెట్టిన ఈ సినిమాకి 19 కోట్లు మాత్రమే వచ్చాయి. గబ్బర్ సింగ్. ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్కి మరోసారి ఊపిరి పీల్చుకునేలా చేసిన మంచి సినిమా గబ్బర్ సింగ్. కామెడీ టైమింగ్తో పాటు తన యాక్ట్ ఆఫ్ స్టైలిష్నెస్తో మరొకసారి అందరికీ మంచి హిట్నిచ్చారు. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు ఈ సినిమాతో. కేవలం 30 కోట్ల పెట్టుబడి పెట్టిన గబ్బర్ సింగ్ 62 కోట్లకు పైగా భారీ వసూలు సాధించింది. ఇక కెమెరామెన్ గంగతో రాంబాబు అంటూ బద్రి లాంటి భారీ హిట్ ఇచ్చినటువంటి పూరి జగన్నాథ్తో చాలా సంవత్సరాల తర్వాత చేసిన సినిమా 2012లో వచ్చిన ఈ సినిమా యావరేజ్గా నిలిచింది. 25 కోట్ల పెట్టుబడి పెట్టిన ఈ సినిమా 37 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత అత్తారింటికి దారేది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్లోనే కాదు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే భారీ హిట్ని అందించింది. 55 కోట్ల బడ్జెట్ ఇచ్చిన ఈ సినిమాకి 75 కోట్లకు పైగా వసూలను సాధించింది. ఆ తర్వాత వచ్చిన గోపాల సర్దార్ గబ్బర్ సింగ్, కాటమ రాయుడు, అలాగే అజ్ఞాతవాసి సినిమాలు కూడా ఏమాత్రం ఆశాజనకంగా రాలేదు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.